మిగతా ప్రాసెస్ అంతా జరిగింది. సో కేకే గారు మీకు అసలు నాని అన్న ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ఎలా ఎన్విజన్ చేశారు ఆర్ మీ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ ద సాంగ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్ అండ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ విచ్ నాని అన్న హాస్ రిటన్ ద కాన్సెప్ట్ మీదే, అంటే మీరే మోసారు. సో మీరు అసలు ఎలా వెళ్ళారు అండ్ మీకు వాట్ డ్రోవ్ యూ టు రైట్ దిస్? యాక్చువల్గా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ అయిందండి. రోజు కొన్ని న్యూస్ చూస్తున్నాం, అసలు డాక్టర్లు ఎలా చేస్తున్నారు అంటే వైద్యో నారాయణ హరే అంటారనమాట. డాక్టర్స్ ఆర్ గాడ్స్, వాళ్ళకే అర్థం కావట్లేదు, అంత చిక్కట్లేదు. ఒక ఆక్సిజన్ పడిపోయింది అంటున్నారు, ఇంకో రెమ్డెసివిర్ అంటున్నారు. మనం ముందు ఎప్పుడు వినని పదాలన్నీ వింటున్నాం. దే ఆర్ కన్ఫ్యూజ్డ్, డాక్టర్స్కే అర్థం కావట్లేదు ఏం చేయాలన్న పరిస్థితి. సో అవన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళు అని. అలాంటి టైంలో నాన్నగారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. సో వాట్ ఐ థాట్ వాస్ లైక్ మేము ముందు వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట, దాని గురించి ఏమైనా మాట్లాడడం చేశారేమో అనుకున్నాం. సో ఇలా చెప్పేసరికి నాకు జస్ట్ ఒక ఐడియా ఉంది, ఇది అసలు చేయాలి అన్నదంతా అంటే కాన్ఫిడెంట్గా కూడా లేరుతాను. సో జస్ట్ ఐడియా ఉంది, మీరు ఏమంటారో ఒకసారి పాయింట్ లిస్ట్ పంపిస్తాను చూసి చెప్పండి అన్నారు. ట్యూన్ కూడా పంపిస్తాను, ట్యూన్ పంపించారనమాట. నేను వింటూ అది ఎంత హాంటింగ్ ఉందంటే ట్యూన్ అది, నేను ఆల్రెడీ ఫీల్ అవుతుంది న్యూస్లో చూస్తుంది అదంతా పాటలు పెట్టవచ్చు అనిపించింది అనమాట. సో ఎస్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని ఒక మెసేజ్ చేశాను. ఓకే మీరు క్యారీ అని అన్నారు, కూర్చొని ఒక 2 అవర్స్లో రాసేసాను అనమాట అది.